తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను సౌకర్యాల కొరత వేధిస్తోంది. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు దాటినా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో ఈ నెల 13న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కానీ తాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మన ఊరు మనబడి పథకం పేపర్లకు మాత్రమే పరిమితమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిలాఫలకాలు, కొబ్బరికాయలతో ప్రజాప్రతినిధులు సైతం మామ అనే విధంగా కార్యక్రమాలు కానిచేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, తదితర సామాగ్రిని సిద్ధం చేసుకోవాల్సిన విద్యాశాఖ అలసత్వం వహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు లక్సెట్టిపేటలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు జాడలేదు. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలకు అంతం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ పాఠశాల నిర్వహణ కోసం కేటాయించిన నిధులను కూడా ప్రధానోపాధ్యాయుల అకౌంట్ల నుంచి మళ్లించింది. కనీసం పాఠశాల ప్రాథమిక అవసరాలకు కూడా నిధులు లేకుండా చేసింది. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం తిరిగి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాఠశాల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు భారంగా మారింది. కనీసం చాక్ పీసులు, చీపుర్లు కొనడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై ప్రభుత్వం తీరుపై పలువురు విద్యావేత్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మౌలిక వసతుల కల్పనలో భాగంగా నిధులు మంజూరు చేసి పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా కళ అని గొప్పలు చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్కూళ్ళు ప్రారంభమైన సందర్భం ఉన్నది, కనీస సౌకర్యం కల్పించడంలో విఫలమైంది. ఇప్పటి వరకు చాక్ పీసులు కొందామంటే డబ్బులు లేవు, ఇవాళ బోర్లు ఖరాబ్ అయినాయి, ఇవాళ మూత్రశాలలు లేవు. ఈ సమస్యలన్నీ ఎక్కడ వేసినా గొంగడి అక్కనే ఉన్నది. కానీ మా ప్రభుత్వ స్కూళ్లను గొప్పగా చేస్తున్నామని చెప్పుకుంటాం తప్ప ఎలాంటి సౌకర్యం కల్పించలే. కాబట్టి మేము పీడిఎస్యు ప్రగతిశీల ప్రదేశం విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా వసతులు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 13 తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యాయి, కానీ యూనిఫామ్స్ లేవు, బుక్స్ లేవు, ఏం లేవు. మాకు 13 తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి మాకు యూనిఫామ్ కానీ బుక్లు కానీ ఇంకా అందజేయలేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు 13 తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యాయి, మాకు ఇప్పటి వరకు యూనిఫామ్ ఇవ్వలేదు. మాకు కొంచెం పెద్దల అధికారులు ఎవరైనా కానీ కొంచెం యూనిఫామ్ రావాలని మేము చెప్తున్నాము.